విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కోమరాడ మండల కేంద్రంలో గడిచిన 8 రోజులుగా మంచి నీరు త్రాగడానికి లేక పోవడంతో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. మహిళలు కాళీ బిందెలతో సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ కోమరాడ మండల కేంద్రంలో దళిత వీధిలో గడిచిన 8 రోజులుగా మంచినీరు లేకపోవడంతో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని సచివాలయ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఎటువంటి స్పందన లేదని మహిళలందరూ కలిసి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అధికారులు వచ్చి అన్న సమాధానం చెప్పాలి, వెంటనే మంచినీరు ఇవ్వాలి. విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో దళిత వీధికి సంబంధించి గడిచిన 10 రోజులుగా మంచినీరు లేక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా ఎటువైపు పట్టించుకునే పరిస్థితి లేదు. గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఎంపీడీ ఆఫీస్కి వచ్చే ఎంపీడీ గారు కూడా ఇప్పటికే ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. కావున వెంటనే మాకు మా గ్రామ దళిత వీధులకి మంచినీరు ఇచ్చి మా గిరిజ మా దళిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఇక్కడ ఎంపీడీ కొమరాడ ఎంపీడీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేస్తున్నాం. కావున వెంటనే అధికారులు వచ్చి మంచినీరు ఇస్తామని సమాధానం చెప్పేదాకా ఈ నిరసన కార్యక్రమం అనేది కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ. వెంటనే మంచినీరు ఇవ్వాలి, వెంటనే మంచినీరు ఇవ్వాలి. అధికారులు వెంటనే సమాధానం చెప్పాలి, అధికారులు వెంటనే సమాధానం చెప్పాలి. మంచినీరు వెంటనే ఇవ్వాలి. కుటుంబ మహిళలు ఆ పక్కింటికి ఇటు వెళ్లి నీరు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం సచివాలయం అధికారులు చెప్పిన వాలంటీర్లు చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు.